నాలుగవ అంతర్జాతీయ ఆయుర్వేదిక్ దినోత్సవం సందర్భంగా మెదక్ తెలంగాణ భవన్లో వశిష్ట స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నించాలన్నారు. ఈ స్పీడ్ యుగంలో ప్రజలు పనిభారం, ఒత్తిడి వల్ల మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఆవేదనకు గురిచేసే అంశమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాతో పాటు శారీరక శ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వశిష్ట సేవా సంస్థ సభ్యులు, ఆయుర్వేదిక్ సిబ్బంది పాల్గొన్నారు. నిద్ర అలవాట్లు తప్పుగా ఉంటున్నాయి, ఎట్లా పగలిగా మాగా చేసి అన్ని పనులు రాత్రి కూడా చేస్తాం, పగటి కూడా చేసేవి లేట్ చేస్తాం. మామూలుగా అయితే మొత్తం అంటే ప్రపంచంలో ఉన్న జీవజాలం అంతా కూడా ఏంటి అలవాటు పడింది, నేచర్ తెగటే అలవాటు పడింది. చాలా జంతువులు పగటి పూట పనిచేస్తాయి, బతుకుతాయి. అటువంటివన్నీ సూర్యోదయంతో పాటే నిద్రలేస్తాయి. సూర్యోదయం కొద్దిగా ముందే లేస్తాయి. మీరు ఏ పక్షులన్నా చూడండి, 5 గంటలకు లేచేస్తాయి. అన్ని సూర్యాస్తమయం అయిన వరకు నిద్రకి వెళ్తాయి. కొన్ని జంతువులు మాత్రం సూర్యాస్తమయం తర్వాత అప్పుడు బయలుదేరుతాయి, సూర్యోదయం అయితే అప్పుడు పడుకోవడానికి వెళ్తాయి. అంటే అది నేచర్కి అనుగుణంగా అలవాటు పడిపోయి ఉంటాయి. అట్లాగే అంటే వాటిని 12 గంటలు ఆహారం వెతుక్కోవడం, మిగతా కార్యక్రమాలు చేసుకోవడం, వాటికి ఆటలు ఆడేది, పాటలు ఆడేది, వాటి వాటి సంగతిలో వాటి అన్ని కూడా ఉంటాయి. అట్లాగే మిగతా 12 గంటలకు సంబంధించి రెస్ట్ తీసుకోవడం అనేవి అవి చేస్తారు. మనకు వచ్చేసే వరకే మనకు ఎక్కువ తెలియదు కానీ యాక్చువల్గా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉన్నాం. అంటే 12 గంటలు నిద్రపోమని కాదు నా ఉద్దేశం. అంటే మనము వీలైనంత త్వరగా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం అనేది ఆరోగ్యకరమైన లక్షణం. అట్లాగే భోజనంకు సంబంధించి కూడా లేట్ అవర్స్లో కాకుండా ముందుగా భోజనం చేయాలి. అంటే ఇప్పుడు లేటెస్ట్ అలోపతికి సంబంధించింది కానీ ఎంటైర్ వైద్యశాస్త్రం కూడా అందరూ చెప్పేది ఏంటంటే, పడుకునే ముందు, పడుకోబోయే ముందుగా ముందు 3 గంటల ముందు